డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు వస్తాయని అందులో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజా చైతన్య యాత్ర రెండో విడతను ఇవాళ రామగుండ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. కేసీఆర్ పాలన వైఫల్యాల్ని, అప్పులు తెచ్చి ఆదాయంగా చూపిస్తోన్న అబద్దాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కేసీఆర్ అబద్దపు లెక్కలపై కోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఉత్తమ్ చెప్పారు. ఏ మాటలైతే కేసీఆర్ చెప్పిండో, పదేళ్ల పాటు తెలంగాణ వస్తే ఎవరికేం చేస్తాం చెప్పిండో, అదేవిధంగా 2014 ఎన్నికల్లో తెలంగాణ సమాజంలో అనేక వర్గాలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా పూర్తిగా మోసం చేసిండో, కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఒక విలాసవంతమైన జీవితం గడపడానికి పూర్తిగా అసలు తెలంగాణ రాష్ట్రం మా జాగీర్ అనే విధంగా వారు ప్రవర్తిస్తున్న తీరు అది ప్రజల్లో మరింత లోతుగా తీసుకుపోవడానికి. రెండోది, మా అంచనాల మేరకు డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. 174,000 కోట్ల రూపాయలు ఇది ఎవరిదో అబ్బసం అన్నట్టుగా, ఈ తెలంగాణ జాగీర్ అనుకున్నట్టుగా ఏకపక్షంగా తెలంగాణ ప్రజల సొమ్ము కేటాయింపులో ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడే అవకాశం లేకుండా ఈ బడ్జెట్ సెషన్లో వివరించిండో, అది తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకుపోతాం. వీళ్ళ అవినీతి బయటపడుతుందనో, గిరిజనులకు దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదనో, లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే ఆశలు చూపి వేలల్లో కూడా కట్టలేకపోయిన విషయం కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుందనో, తెలంగాణ ప్రజల తరఫున, నిరుద్యోగ యువత తరఫున, రైతుల తరఫున, మహిళల తరఫున, దళితుల తరఫున, గిరిజనుల తరఫున, బీసీల తరఫున పోరాడుతుందనో, ముఖ్యమంత్రి స్పీకర్ గారు కలిసి శాసనసభ నుంచి పోలీసులు పెట్టి గెంటేసిన విషయం ప్రజల్లో లోపలికి తీసుకుపోతాం. మొత్తం తెలంగాణ ప్రజలని పూర్తిగా మోసం చేయడానికి అబద్దాలు చెబుతున్నాడు, అప్పులని ఆదాయంగా చూపెట్టి అనేక రకాలుగా బడ్జెట్లలో తప్పుడు అంకెలు చూపెడుతున్నాడు, కాంట్రాక్టర్లకి డబ్బులిచ్చి కమిషన్ల కక్కుర్తి కోసమే ఈ బడ్జెట్లో ఈ విధంగా అంకెల మార్పు జరిగింది, తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సమాజాన్ని కాకుండా బ్యాంకులని ఆర్థిక సంస్థలని మోసం చేసే ప్రయత్నం చేసిన విషయం, మరి దీని పరంగా న్యాయపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పని చూస్తున్నాము.